డైరెక్టర్ జయన్ సి పరాంజి ఈ పేరు వినగానే కొన్ని బ్లాక్ బస్టర్లు మన కళ్ళ ముందు మెదులుతాయి. అలా వాటిని ఒకసారి రివైండ్ చేస్తూ ఈయన డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ లో టాప్ టెన్ లిస్ట్ ని ఇప్పుడు చూద్దాం. నెంబర్ వన్, ప్రేమించుకుందాం రా. 1997లో వచ్చిన ఈ మూవీలో వెంకటేష్ అంజలా జవేరి హీరో హీరోయిన్లుగా కంటే చక్కటి ప్రేమ జంటగా వీరిని చూపించడంలో జయంత్ సి పరాంజీ గారు అద్భుతంగా సక్సెస్ అయ్యారు. తను ప్రేమించిన అమ్మాయి కోసం కత్తులు చేతిలో పట్టుకుని తిరిగే ఆ అమ్మాయి తండ్రిని ఎదిరించి హీరో ఎలా నిలబడ్డాడో అన్నది, చివరికి విలన్ లాంటి శ్రీహరిలో మనిషిని మేల్కొల్పి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడో అన్నది ఆకట్టుకుంటుంది. ఈ మూవీ ఆ ఏడాదిలోనే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. మణిశర్మ మహేష్ మాధవన్లు కంపోజ్ చేసిన పాటల క్యాసెట్లు రికార్డ్ లెవెల్లో సేల్స్ అయ్యాయి. 50కి పైగా సెంటర్లలో 100 రోజులు ఆడిన తొలి చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఇక నెంబర్ 2, 277 కేంద్రాల 50 రోజులు, 86 కేంద్రాల 100 రోజులు ఆడి సెన్సేషనల్ హిట్గా నిలిచిన లక్ష్మీ నరసింహ. నందమూరి నరసింహం నటించిన ఈ మూవీ ఒక గూండాగిరి చేసే వ్యక్తి దగ్గర లంచాలు తీసుకుని అతని వల్ల నష్టపోయిన గ్రామాన్ని ఉద్ధరించే కార్యక్రమంలో హీరోగా పోలీస్ ఆఫీసర్గా బాలయ్య నటన డబుల్ అదర్స్. ఆసిన్ హీరోయిన్ గా నటించగా డైరెక్టర్ జయంత్ సి పరాంజీ ఈ మూవీని ఒక ప్రెస్టీజియస్ గా తీసుకుని తెరకెక్కించారనిపిస్తుంది. ఆ డైలాగులు కానీ యాక్షన్ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఇవన్నీ లెక్కకు మించే అనేలా ఉంటాయి. అలా లక్ష్మీ నరసింహతో సూపర్ హిట్ అందుకున్నారు మణిశర్మ పాటలు కిరాక్. ఇక జయంత్ సి పరాంజీ గారి మూవీస్ లో టాప్ 10 లో చెప్పుకోవలసిన థర్డ్ ఫిల్మ్ శంకర్ దాదా ఎంబీబీఎస్. చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ కామెడీ మూవీని ఎంచుకుని టైమింగ్ లో తన టైం వచ్చిందని ప్రూవ్ చేసుకున్నారు. తన తండ్రిని అవమానించి వారిని తన నుండి వేరు చేసిన హీరోయిన్ తండ్రిని, అంటే సినిమాలో లింగమాయ అన్నమాట, అతను ఎలా ఒక ఆట ఆడుకున్నాడో అదే టైంలో తనకు తెలిసిన ప్రేమ ఆప్యాయతలతో అక్కడి స్టూడెంట్స్ని స్టాఫ్ని ఎలా దగ్గర చేర్చుకున్నాడు అన్నది ఆకట్టుకుంటుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచిందంటే హిందీ రీమేక్ని మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్లు అద్భుతంగా తెరకెక్కించిన దర్శకులు జయంత్ సి పరాంజీ గారికి క్రెడిట్ ఇవ్వాలి. 2004లో వచ్చిన ఈ మూవీకి దేవిశ్రీ పాటలు సినిమా ఘన విజయం సాధించడానికి మరింత పనికొచ్చాయి. సోనాలి అందాలు డబుల్ అట్రాక్షన్. ఇక నెంబర్ 4, ఇలా అద్భుతమైన హిట్స్ అందించిన జయంత్ గారి నుంచి చెప్పుకోవలసిన మరో మూవీ ప్రేమంటే ఇదేరా. విక్టరీ వెంకటేష్ నుండి మరో ఆకట్టుకునే ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్. ఫ్రెండ్ పెళ్లిలో హీరోయిన్ ని చూసి మనసు పడి ప్రేమలో పడిన హీరో ఆమె ప్రేమను దక్కించుకున్న తర్వాత ఆమె పెద్దవాళ్ళని మెప్పించి ఎలా విజయం అందుకున్నాడు అన్నది ఆకట్టుకుంటుంది. రమణ గోగుల అందించిన పాటలనే సూపర్ హిట్. 1998లో వచ్చిన ఈ మూవీలో ప్రీతి జింట అందం, వెంకి జీవించిన విధానం ప్రేక్షకుల్ని పరవశింపజేసింది. ఇక నెంబర్ 5, చిరుని కామెడీ యాంగిల్లో చూపించాలన్న జయంత్ సి పరాంజీ గారు ఎంత కళలు కన్నారో గానీ అలా చూపించడంలో సక్సెస్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మరో సూపర్ హిట్ అందుకున్నారు బావగారు బాగున్నారా సినిమాతో. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీలో చిరు సరసన రంభ గ్లామర్ తో ఆకట్టుకుంటే బ్రహ్మి కామెడీతో కితగతలు పెట్టించేశారు. అనుకోని పరిస్థితిలో ఓ అమ్మాయిని సేవ్ చేయబోయిన చిరు తర్వాత ఆమె చెల్లెలు తన ప్రేమించిన రంభ కావడంతో ఎలాంటి చిక్కుల్లో పడ్డాడో అన్నది, మరోవైపు శ్రీహరి కోటాల కామెడీ ఇలా ఆద్యాంతం ఆకట్టుకుంటూ నవ్విస్తుంది సినిమా. ఇలా బాక్సాఫీస్ వద్ద బాక్స్ బద్దలు కొట్టేశారు చిరుతో జయంత్ సి పరాంజీ. ఇక నెంబర్ 6, చాలా మందికి తెలియదు ప్రభాస్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది ఈయనే అని. ఈశ్వర్ అంటూ 2002లో వచ్చిన ఈ మూవీతో ప్రభాస్ ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు జయంత్ గారు. ప్రేమ ఫ్యామిలీ ఎమోషన్ చుట్టూ తిరిగే ఈ కథలో రేవతి గారు ప్రభాస్ కి సవతి తల్లిగా చూపించే అనురాగాన్ని ఏమాత్రం ఇష్టపడని ప్రభాస్ తర్వాత ఎలా ఆమెను అర్థం చేసుకుని తల్లిలా భావించాడన్నది, మరోపక్క తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్నది ఎలా ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 7, తీన్ మార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో కనిపించగా ఒక పాత్రకి మరో పాత్రకి ప్రేమలో ఉండే పూర్తి వైవిధ్యాన్ని చక్కటి స్క్రీన్ ప్లే తో చూపించే ప్రయత్నం అయితే చేశారు జయంత్ సి పరాంజీ గారు. 2011లో వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా పవన్ అభిమానులకి ఈ మూవీ ఒక స్వీట్ మెమరీగానే ఉంటుంది. అర్జున్ పాల్వాయ్ రోల్ కానీ గెలుపు తలుపులే అనే పాట కానీ హృదయాలకు అత్తుకునేలా ఉంటాయి. ఇక నెంబర్ 8, రాబోయే చందమామ. నాగార్జున అంజలా జవేరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో నాగ్ పాప్ సింగర్ గా నటించి ఆకట్టుకోగా అతన్ని అపార్థం చేసుకుని మళ్ళీ అర్థం చేసుకుని ప్రేమించే హీరోయిన్, ఇద్దరి మధ్య ప్రేమ, మధ్యలో వచ్చే ఉత్కంఠ సీన్లతో ఇలా మూవీ కొనసాగుతుంది. ఇది బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా మూవీ చూడడానికి మాత్రం కొంత హాయిగా ఉంటుందని చెప్పాలి. అలాంటి మరో మూవీ తరుణ్ నటించిన సఖియా. తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బంది నుండి తప్పించేందుకు హీరో అనుకోని పరిస్థితిలో హీరోయిన్ ని సేవ్ చేసే అగ్రిమెంట్ చేసుకోవడంతో కథ ఎలా ముందుకు వెళ్తుంది, వారి మధ్య లవ్ ట్రాక్ ఎలా చూపించారు, ఇది కొంతమేర మాత్రం ఆకట్టుకోగలిగింది. 2004లో వచ్చింది సినిమా. ఇక టాప్ 10లో ఇలా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయి కొన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న మరో మూవీ నందమూరి బాలకృష్ణ నటించిన అల్లరి పిడుగు. బాలయ్య డబుల్ రోల్లో అన్నదమ్ములుగా నటించిన ఈ మూవీలో చార్మీ కత్రినా కైఫ్లో హీరోయిన్లుగా నటించగా బాలయ్య ఎనర్జీ మాత్రం ఆకట్టుకుంటుంది. తండ్రి దృష్టిలో చెడ్డవాడిగా ఉన్న హీరో ఎలా చివరికి ఆయన మెప్పు పొందాడో అన్నది ఎలా ఉంటుంది. 2005లో వచ్చింది ఈ సినిమా. ఇలా జయంత్ సి పరాంజీ గారు కెరీర్ ఆరంభంలో బ్లాక్ బస్టర్లు చూసి తర్వాత సరైన విజయాలు లేక వెనకబడ్డారే కానీ ఆయన పనితీరు మాత్రం అమోఘమని చెప్పాలి. మరి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.